నారా లోకేష్ టీడీపీ నేతలు పొద్దున లేస్తే చాలు రెడ్ బుక్ అంటూ కామెంట్స్ చేస్తారు. అయితే తాజాగా రెడ్ బుక్ పై తన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గుంటూరు జిల్లా కారాగారంలో మాజీ ఎంపీ నందిగం సురేష్ ను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం జరిగింది. ఇక జగన్ ను చూడగానే కన్నీరు పెట్టుకున్నారు మాజీ ఎంపీ నందిగం సురేష్. అనంతరం సురేష్ ను ఓదార్చి నేనున్నాను ధైర్యంగా ఉండు అంటూ భరోసా ఇచ్చారు జగన్. అనంతరం రెడ్ బుక్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు జగన్. రెడ్ బుక్ రాయడం గొప్ప కాదని, రెడ్ బుక్ పేరుతో మా నేతలను వేధిస్తున్నారని ఆగ్రహించారు. మేమందరినీ గుర్తు పెట్టుకుంటామని, త్వరలోనే టీడీపీ నేతలు కూడా ఇదే గుంటూరు జైలుకు వెళ్తారని హెచ్చరించారు. నేను ఎప్పుడూ చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా వేధించలేదని క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మీరు చూపించిన దారిలోనే నేను నడుస్తాను. రాబోయే రోజుల్లో ఇదే గుంటూరు జైల్లో మీ నేతలు ఎంతమంది ఉంటారో చూసుకో ని తేల్చి చెప్పారు. చంద్రబాబు వరదల మేనేజ్మెంట్ ను చేయలేక 60 మంది మృతికి కారణమయ్యాడని ఫైర్ అయ్యారు జగన్. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే మా నేతలపై టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి అని, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని నిప్పులు చెరిగారు. 60 మంది మృతికి కారణమైన సీఎం చంద్రబాబు మీద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు జగన్. చంద్రబాబు వరదల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారని, అందుకే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఆ రోజు టీడీపీ కార్యాలయంలో పిసిపెట్టి సీఎం ను తిట్టాడని నిప్పులు చెరిగారు. దీంతో వైసీపీ కార్యకర్తలు ధన్నాకు వచ్చారని, నేను చంద్రబాబు మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. పోలీసులే తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆగ్రహించారు. ఒక తప్పుడు సంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు, ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు. మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్ మీరు ఒక్కరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని. లేదా మనం మీ విలేకరి కృష్ణకి చెప్పి కృష్ణ నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయంటే కృష్ణ కూడా మెయింటైన్ చేస్తాడు ఒక రెడ్ బుక్. నీ పేరేం పేరన్నా? రవికి చెప్పి రవి నువ్వు ఒక రెడ్ బుక్ మెయింటైన్ చేయ రవి అని అంటే రవి కూడా మెయింటైన్ చేస్తాడు. అదే కదా, ఘనకార్యం కాదు, గొప్ప పని కాదు. ఆ తర్వాత రెడ్ బుక్ లో పెట్టిన పేర్లన్నీ తీసుకొని వాళ్ళని ఇరికించడము, వాళ్ళ ఇళ్ళను ధ్వంసం చేయడము, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడము, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడము, ఇదే ఒక పరిపాలన కింద రాజ్యాధికారం చేయడం మొదలు పెడితే మాత్రం రాజ్యాధికారం ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉందో అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి మూడు నాలుగు నెలలు కూడా కాయిపోలా. ఈ 3-4 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అని అంటే నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు, ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎంత రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అని అంటే, పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అని అంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుకు తుఫాను వస్తూ ఉంది అని సంకేతం తెలుసు. బుధవారం నాడే తుఫాను, శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాను రాబోతా ఉంది, భారీ స్థాయిలో వర్షాలు పడతాయి, అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది బుధవారం నాడే. చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద ధ్యాస పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద, ప్రజల అగసాట్ల మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిదర్శనం. అరుణున్నర రోజు టైం ఉన్నా కూడా, బుధవారము, గురువారము, శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలి కొదిలేశాడు ప్రజలను. తాను అదే రోజు బుధవారం రోజు అలర్ట్ వచ్చిన రోజు తాను రివ్యూ మీటింగ్ తీసుకుని ఉంటే డ్యాములన్నీ ఒకవైపున నిండి ఉన్నాయి అనే సంగతి తనకు తెలుసు. పై రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి నీళ్లు వస్తున్నాయనే సంగతి తెలుసు. మాన్సూన్ వల్ల అటు పై రాష్ట్రాల నుంచి వరదలు వస్తూ ఉన్నాయనే సంగతి తెలుసు. మన రాష్ట్రంలో కూడా తుఫాను రాబోతూ ఉంది అనే సంగతి కూడా తెలుసు. మరి అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? బుధవారం రోజు రివ్యూ తీసుకుని రెవెన్యూ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని, ఇరిగేషన్ సెక్రటరీని, హోమ్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి. వీళ్ళందరితో రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్ళి, కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన పనులు చేస్తారు.
ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములను ఖాళీ చేయిస్తాడు. శ్రీశైలంలోను, నాగార్జున సాగర్లోను, పులిచింతల్లోను మూడు డ్యాముల్లోనూ కనీసం ప్రతి డ్యాంలోనూ ఒక 25-30 టీఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి కనీసం ఒక 80-90 టీఎంసీలు మేరకు తగ్గించి ఈ మూడు డ్యాముల్లో కలిపి ఒక ఫ్లడ్ కుషన్ మెయింటైన్ చేస్తాడు ఇరిగేషన్ సెక్రటరీ. దానివల్ల పైనుంచి వచ్చే నీళ్లను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నీళ్లను ఈ ఫ్లడ్ కుషన్ ఉంది కాబట్టి నీళ్లను అక్కడే ఆపిండొచ్చు. రెవెన్యూ సెక్రటరీ వెంటనే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేస్తాడు. ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లు బాగున్నాయా లేదా, రిలీఫ్ క్యాంపులు ఎక్కడున్నా ఎక్కడ పెట్టాలి, ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఏర్పాట్లను పర్యవేక్షిస్తాడు రెవెన్యూ సెక్రటరీ. హోమ్ సెక్రటరీ లోతట్టు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరినీ కూడా చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పి ఇలా తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి చెప్పి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ చేయిస్తాడు. మరి నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేశాడా అని అడుగుతా ఉన్నా, మరి ఇవన్నీ ఎందుకు చేయలేదు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ చేయకపోవడం వల్ల ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీళ్లు పై నుంచి వచ్చే నీళ్లు కింద పులిచింతల కింద దిగువన వచ్చే నీళ్లు ఈ రెండు నీళ్లు కలిసి ఒక ప్రళయంగా ఏర్పడి చివరికి బుడమేరును కూడా, కృష్ణానదికి పోవాల్సిన బుడమేరును కూడా తన ఇంటిని రక్షించుకునేందుకు బుడమేరులో కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజలకు నోటీస్ ఇవ్వకుండా, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా బుడమేరులో గేట్లను కూడా ఎత్తేసి విజయవాడలోకి నీళ్ళు పూర్తిగా పంపించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు చేసిన ఈ దుశ్చర్యకు, చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుడు పనికి ఏకంగా 60 మంది పై చెరుకు చనిపోయినారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండొచ్చు, రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ఈ 60 మంది ఇంతకుముందు ఎప్పుడైనా తుఫాను వచ్చినప్పుడు 60 మంది చనిపోయిన ఘటన ఎప్పుడన్నా మనం చూసామా? 60 మంది ఏకంగా పైన మనుషులు చనిపోతే ఇది చంద్రబాబు నాయుడు చేసిన తప్పిదం కాదా? చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్ట, చంద్రబాబు నాయుడు గీడి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నెగ్లిజెన్స్ కేసు అనేది ఎందుకు నమోదు చేయకూడదు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వల్ల 60 మంది చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి రివ్యూ తీసుకోకపోవడం వల్ల, ఆ వ్యక్తి చెప్పాల్సిన ఆదేశాలు చెప్పకపోవడం వల్ల, ప్రజలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల, ప్రజలను అలర్ట్ చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల, పైన ఫ్లడ్ కుషన్ పెట్టకపోవడం వల్ల, రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఏకంగా 60 మంది పై చిలుకు చనిపోయారు. కొన్ని లక్షల మంది ఈరోజు అగసాట్లు పడతా ఉన్నారు.